ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు బీజేపీ సిపిఐ కాంగ్రెస్ సిపిఎం తెలుగుదేశం జనసేన రాష్ట్రంలో ఉండే అన్ని పార్టీలు వచ్చాయి నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని ఊరంతా ఒక దారి నీది మాత్రం ఇంకొక దారి ఇది వితండవాదం అవునా కాదా నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని దీనికంటే మంచి ప్లేస్ ఎక్కడ ఉందండి మనకు ఉండేది 13 జిల్లాలు 6 జిల్లాలు ఒక పక్క ఇంకో పక్క 6 జిల్లాలు 7వ జిల్లా ఈ జిల్లా 12 పార్లమెంట్లు ఒక పక్క 12 పార్లమెంట్లు ఒక పక్క మధ్యలో జయదేవ్ పార్లమెంట్ గుంటూరు ఇంకో పక్క మీరు చూస్తే ఒక పక్క 600 కిలోమీటర్లు ఇంకో పక్క 600 కిలోమీటర్లు శివరామకృష్ణయ్య చెప్పింది ఇదే ఎవడైనా ఓనుమాల చదువుకోని వాడు కూడా అడిగితే ఎక్కడ రాజధాని కావాలంటే టక్కమని చెప్పేది ఆ మ్యాప్ ఇస్తే నేరుగా గుంటూరులోనే విజయవాడ గుంటూరు మధ్య చెప్తారు తప్ప బుద్ధి లేని వాళ్ళే వేరే ఆలోచిస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ మధ్య సర్వేలు చేశారు హిందూ చేశారు ఇంకా అనేక పేపర్లు చేశాయి అందరూ కూడా 80% ఇక్కడే రాజధాని కావాలంటా ఉంటే నేను అడిగా ఓకే నీకు నమ్మకం ఉంది మూడు రాజధానులు చేస్తానని మూడు ముక్కలు ఆడతానని ధైర్యం ఉంది కదా సవాలు స్వీకరించండి ఆ రోజు ప్రజలకు ఏం చెప్పారు ఇక్కడే రాజధాని ఉంటుందని పదే పదే చెప్పారు ఈ సీటు కూడా గెలుచుకున్నారు మీరు ఇక్కడ అసెంబ్లీ సీటు కూడా గెలుచుకున్నారు రెండు జిల్లాల్లో నాలుగు సీట్లు తప్ప అన్ని మిమ్మల్ని గెలిపించారు ఇప్పుడు రాష్ట్రమంతా నాతోనే ఉందంటున్నావు కదా ఎడదామా రెఫరెండంకి మీరు రెఫరెండంకి వెళ్ళండి మీ పరిపాలన ఎట్టుందో చెప్పండి మూడు రాజధానులు కావాలన్నది అడగండి ప్రజలు మూడు రాజధానులపైన ఓటేస్తే నేను శాశ్వతంగా రాజకీయాలు విరమించుకుంటానని ఇంకోసారి సవాలు విసురుతున్నా చాలా తెలివి కదా మొన్న ఒక ఆయన 25 నుంచి వ్యాక్సిన్ వేస్తాడంట నాకు అనిపిస్తా ఉంది ఆయన చూస్తా ఉంటే తమాషా అనుకుంటున్నారు వీళ్ళు ఎలాంటి ఫేక్ ఫెలోస్ అంటే వీళ్ళు అసెంబ్లీలో నేను పోరాడుతూ ఉంటే రైతులకు ఇన్సూరెన్స్ కట్టకుండా కట్టావని చెప్పి బుకాయిస్తే అడ్డంగా దొరికిపోయారు నేను గట్టిగా పట్టుకొని పోడియం దగ్గర కూర్చున్నాను సస్పెండ్ చేశారు మమ్మల్ని అందరినీ నన్ను కాకుండా అందరినీ ఆ తర్వాత సాయంత్రం ఇన్సూరెన్స్ కడతారు అలాంటి ముఖ్యమంత్రి పనికి మాలిన దద్దమ్మ తెలివితే అట్లా ఏమీ లేవు నేను తిట్టకూడదనుకున్నాను పౌరుషంగా మాట్లాడకూడదనుకున్నాను కానీ ఈరోజు మీ బాధలు చూస్తూ ఉంటే మీ కష్టాలు చూస్తూ ఉంటే గుండెలు తరుక్కుపోయే పరిస్థితి వస్తూ ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏంటి మీ అరాచకం ఏంటి ఉన్మాదం ఎక్కడ తీసుకుపోతాడు రాష్ట్రాన్ని మొన్నే విభజన జరిగి మనం అందరం కూడా ఇబ్బందుల్లో నుంచి ఇక్కడికి వస్తే నిలబడుకోవడానికి కూర్చోవడానికి ఒక స్థావరం లేనప్పటి నుంచి ఇక్కడ బ్రహ్మాండమైన ఒక రాజధాని కట్టాలంటే మీరందరూ ముందుకొస్తే దాన్ని నాశనం చేస్తారా మీరు ఇంత మునిపే కొంతమంది మిత్రులు చెప్పారు కృష్ణా నది తీరాన ఒకప్పుడు హైదరాబాద్లో నీళ్లు లేకపోతే కృష్ణా నది నీళ్లు చేసిపోయాం అక్కడికి ఇక్కడ నీళ్లు రెడీగా ఉన్నాయి ఇంకో పక్కన ఇక్కడ మీరు చూస్తే కొంచెం వెనుకరండి కొంచెం ఏం తమ్ముళ్ళు పోరాటానికి సిద్ధమేనా కంటున్నారా పిల్లదా మన దౌర్భాగ్యం ఇలాంటి వాళ్ళు ప్రజాప్రతిలు కావడం ఎంత ప్రబుద్ధుడు కడపను ముంచేసి ఈరోజు మళ్ళా మాటలు మాట్లాడుతూ మనకందరికీ చెప్పే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క అంటున్నాడు ఇక్కడంతా మీరు చూస్తే ఫౌండేషన్ చాలా ఖర్చు అయిపోతుందంట నేను పెద్ద ఇంజనీర్ కేఎల్ రావు కంటే పెద్ద ఇంజనీర్ ఇలా ఎక్కడి నుంచి వచ్చాడో నాకు తెలియదు నేను అడుగుతున్నా
హైదరాబాద్ లో మీ లోటస్ పాండ్ కంటే బెంగళూరులో మీరు కట్టిన పెద్ద ప్యాలెస్ కంటే ఇక్కడ ఫౌండేషన్ ఖర్చు చాలా తక్కువ ఈ విషయం గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా ఇంకో పక్క నాకు ఒకసారి బాధ ఆవేదన కూడా ఉన్నాయి ఎందుకంటే నిజం చెప్పాల రాజకీయాలకు అవసరం లేదేమని మీ అభిప్రాయం నేను ఆ రోజు పనులన్నీ చేస్తే మీరు అనుకున్నారు అన్ని పనులు చేశాడు కొత్త పిచ్చిగాడు వస్తాడు ఏదో చేస్తాడు అని మీరంతా ఓట్లు పోనకు వచ్చినట్టు వేశారు అవరా కాదా ఏడా ఓడిపోయాం ఏడా ఓడిపోయాం వద్దు నువ్వేసావా లేదా అని మాట్లాడాలా ఇక్కడ కూడా ఓడిపోయాం మోసపోయారు నమ్మారు ఒకసారి అవకాశం అంటే పర్వాలేదు ఒకేసారి కదా ఈయన అన్నీ చేశాడు ఈయన వచ్చి ఉద్ధరిస్తాడని వేస్తే ఈరోజు మీరు నేను అందరం కూడా ఇబ్బందులు పాలయ్యే పరిస్థితి వచ్చాం మునిగిపోయే పరిస్థితికి వచ్చాం మామూలు ముంపు కాదు ఇది ఒక విషయం మీరు ఆలోచించండి 19 నెలలైంది మొన్న ప్రధానమంత్రి గారు ఒక పిలిపిచ్చారు ఆ పిలుపు ఏదైతే ఎన్నికలన్నీ ఏకకాలంలో కలగాలని జంబ్లీ ఎన్నికలకు పిలిపిచ్చారు చర్చ చేయమన్నారు నేను అడుగుతున్న 20 నెలల్లో నువ్వేమి చేయనివాడివి ఇంకొక 12 నెలలు 20 నెలల్లో ఏం చేస్తావు నేను అడుగుతున్నా ఏమన్నా చేస్తారా తమ్ముళ్ళు ఏమన్నా ఇండస్ట్రీస్ వచ్చాయా ఇక్కడికి ఆ రోజు 3-4 సార్లు ఇన్వెస్టర్స్ మీట్లు పెట్టి 16 లక్షల కోట్లు విలువైన ప్రాజెక్టుల కోసం ఎంఓయూలు చేస్తే ఏమైనాయి తమ్ముళ్ళు అవి పారిపోయారా లేదా అందరూ పారిపోయారు కడాన ప్రపంచంలోనే విశ్వసనీయతకు మారు పేరు ఇక్కడే బీజేపీ నాయకుడు ఉన్నాడు ఇప్పుడే ఉపాధ్యక్షులు మాట్లాడారు సత్యప్రసాద్ సింగపూర్ నుంచి వచ్చాడు నేను అక్కడ పోయినప్పుడు తెలుగువాడిగా వచ్చి నాకు గౌరవం కూడా చేశారు ఒక విశ్వసనీయతకు మారు పేరిన సింగపూర్ గవర్నమెంట్ వచ్చి ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేస్తామంటే ఎవడైనా సరే తెలివితేటలు ఉండేవాడు వదిలిపెట్టుకుంటాడా తమ్ముళ్ళు ఈరోజు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇతనికి అవన్నీ అవసరం లేదు చంద్రబాబు నాయుడు పైన బురదేయాలి మీరు పూర్తిగా బురదలో గోరకపోయి నా మీద బురదేస్తే ఆ బురద నాకంటదు తిరిగి కూలిపోయేది మునిగిపోయేది ఆ బురదలో అన్ని విధాల నష్టపోయేది మీరు తప్ప నేను కాదని చెప్పి మరొకసారి హెచ్చరిస్తున్నా ప్లాన్ ప్రకారం డొల్లటం అనేది భావోద్వేగం కింద మనకు చూపించాలని ఈ కొత్త తరహా నటుడు ఎన్టీఆర్ ని ఏఎన్ఆర్ ని ఎస్వి రంగారావు అని కన్నా మించిన నటుడిగా ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు చౌదరి గారిని మనం చూసాం ఆయన చెప్తాడు ఇది పవిత్రమైన మట్టి భారతదేశంలోని 50,000 చోట్ల నుంచి తెచ్చాం పవిత్రమైన పార్లమెంట్లో మట్టి ఇక్కడ వచ్చింది అంటే పార్లమెంట్ మొత్తం కూడా అమరావతికి అండగా ఉన్నట్టే అంటాడు మొన్నటిదాకా ఎలక్షన్ ముందు వరకు ఏం చెప్పు ఎలక్షన్ అయిపోయే వరకు ఏంటా మోడీ ఏం చేశాడు ఇంత చెంబుడు మట్టి తెచ్చి మన మొఖాన్ని కట్టాడని చెప్పి మాట్లాడారు అంటే ఎన్నికల ముందేమో అది చెంబుడు మట్టి చారడు మట్టి చెంబుడు నీళ్లు ఇవాళేమో పవిత్రత వచ్చేసింది ఒక్కసారి దానికి పార్లమెంటు పార్లమెంట్ అంతగా మన వెనకాల నుంచి ఉంటుంది మోడీ ఏమైపోయాడు తెచ్చిన మోడీని తిట్టావు చెంబుడు చారడు మట్టి తెచ్చి మన మొక్క మన కళ్ళలో కొట్టాడని మాట్లాడి ఇవాళ చారడు మట్టి పార్లమెంట్ అంతా కూడా నీ వెనకాల ఉంటుందని చెప్పని మరి కళ్ళబొల్లి కబుర్లు చెప్తున్నావు ఇవాళ అదొకటే కాదు ఇవాళ గంగాదేవిని కూడా మాట్లాడుతున్నాడు మొన్న ఏమంటే చెంబుడు నీళ్ళు అన్నాడు ఇవాళ పవిత్రమైన యమునా నదిని తీసుకొచ్చా అంటాడు అంటే నీకు ఏది కావాలంటే అది మొన్నేమో చెంబుడు నీళ్లు ఇవాళ యమునా నది తీరంలో పవిత్రమైన యమునా నది నీళ్లు ఇక్కడ యమునా ఇక్కడికి పారిపోయింది అంటాడు అంటే నేను అందుకు ఎందుకు చెప్తున్నానంటే దేవుళ్ళ పట్ల పవిత్రమైన విషయాల పట్ల దొంగ నాటకాలు ఆడితే తగిన శాస్తి ఖచ్చితంగా ప్రకృతి నీకు చూపిస్తుంది అనేది మనం గుర్తుంచుకోవాలి చంద్రబాబు చౌదరి గారని చెప్పని ఆయన చెప్తూ అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాడు అవసరం వచ్చినప్పుడు ముద్దలు పెడతాడు అయిపోయాక గుద్దులు గుద్దుతాడని
జగన్మోహన్ రెడ్డి గారి తత్వం పేదల కోసం వెనుకబడిన కులాల కోసం దళితుల కోసం మైనారిటీల కోసం ఆకలిగా ఉన్న పేదవాడి కోసం రైతుల కోసం ఖచ్చితంగా ముద్దలు పెడతాడు నీలాంటి దొంగలు వచ్చే మాత్రం పిడిగుద్దులు మాత్రం కొట్టి చంపేయడం అనేది మాత్రం ఖాయం రాజకీయాల్లో పేదవాళ్ళకి ముద్దలు నీలాంటి జేబు దొంగలకు మాత్రం ఖచ్చితంగా పిడిగుద్దులు పడతాం ఖాయం అనేది చంద్రబాబు గారు ఇప్పటికైనా గుర్తుంచుకోవాలని చెప్పారు కూడా ఆయనకి చెప్తూ అట్లాగే ఆయన మాట్లాడారు ఇక్కడ ఉన్నోళ్ళంతా కూడా రైతులు దళితులు అంటున్నాడు ఎవరు వీళ్ళు నిలువు నీళ్ళ లేక నిరుపేదలైనటువంటి దళితులు బలహీన వర్గాల వారికి సెంటు స్థలం తలదాచుకుంటాకి ఇచ్చే ప్రయత్నం చేస్తే పేదలు ఇక్కడ ఇళ్ల స్థలం ఇస్తాకి పనికిరారు ఇక్కడ నివాసం ఉంటాకి పనికిరారు వాళ్ళ పేదవాళ్ళకి ఇక్కడ స్థలాలు ఇస్తే అమరావతిలో ఇక్కడ అసమానతలు వస్తాయి ఇక్కడ మే మాకున్న కోరికలకి లేదా మాకున్నటువంటి కలలకి ఇది అడ్డంకి అవుతుందని చెప్పని సాక్షాత్తు స్వయంగా కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన వాళ్ళు నీకు రైతులు రైతు అనేవాడు ఎక్కడున్నా సరే రైతు అనేవాడు ప్రపంచంలో ఎక్కడున్నా భూమి మీద మమకారం ఉంటుంది సాగు కోసం పరితపిస్తాడు ఇవాళ వీళ్ళెవరూ కూడా మాకు భూమి వద్దు మాకు ఫ్లాట్లు కావాలి ఫ్లాట్లు విలువ పెరగాలి కోట్లు కావాలని చెప్పినవాడు రైతు ఎందుకు అవుతాడు ఎలా రైతు అవుతాడు ఇవాళ దళితుల్ని వద్దనేవాడు పేదవాడిని వద్దనేవాడు నా పక్కన వద్దనేవాడు చేదరించుకునేవాడు పేదల్ని దళితుల్ని వెనుకబడిన కులాలని చేదరించుకునేవాళ్ళు వీళ్ళు రైతు ఎందుకు అవుతాడు అది ఏ కులం వాడవని రైతు అనేవాడు పేదవాడిని కడుపులో పెట్టుకు చూసుకుంటాడు అట్లాంటిది 50,000 మంది పేద దళిత బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నిలువ నీళ్ళ లేని వాళ్ళకి ఇల్లు కల్పిస్తానంటే అడ్డుకున్న వాళ్ళు రైతులు ఎలా అవుతారు వాళ్ళ దళితులు ఎలా అవుతారు అనేది చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాం అలాగే ఇంద్రకైలాద్రి మీద అమ్మవారిని దర్శించుకొచ్చాను మీకోసం చాలా దేవుణ్ణి మొక్కుకొచ్చానని చెప్పి మాట్లాడాడు అసలు ఇంద్రకీలాద్రి మీద కొండ మీదకి వెళ్ళింది దొంగదండాలు పెట్టింది కొండ మీద ఉన్న అమ్మని దొంగదండం పెడతాకి వెళ్ళింది కొండ కింద ఉన్న నీ వాళ్ళ కోసం కాదా చౌదరి గారు చంద్రబాబు చౌదరి గారు ఇవాళ అమ్మవారి గురించి ఎన్ని నువ్వు మాట్లాడేటువంటి మనం మన గత చరిత్ర ఒకసారి చూసుకోండి మనం గుడి మీద కొండ మీద క్షుద్ర పూజలు చేసినటువంటి పాపానికి కదా ఇవాళ మనకు ఉన్నటువంటి వచ్చినటువంటి ఈ కుక్క చావు రాజకీయాల్లో మరి అమ్మ గుళ్ళో క్షుద్ర పూజలు చేసినందుకు కదా ఇవాళ రాజకీయాల్లో చావు తప్పి కన్ను లొట్టపోయింది నీకు మనసులో ఒకటి పెట్టుకుని అమ్మ దర్శనం చేసుకుంటే కనుక ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా దుర్గతిని చూడటం అనేది చంద్రబాబు గారు మీకు ఖచ్చితంగా జరగబోయేటువంటి శాస్తిగా మీకు చెప్తూ అలాగే ఇన్సైడ్ జగన్మోహన్ రెడ్డి గారు మానేశాడు ఆ సినిమా యాక్టర్ లైన్లోకి వచ్చాడు ఇతను కూడా పవన్ నాయుడు లాగా ఈయన కూడా జగన్ రెడ్డి అంట తండ్రి కొడుకులు ఇదోటి వస్తున్నారు జగన్ రెడ్డి అంట కొత్తగా మొదలెట్టాడు ఇతను కూడా జగన్ రెడ్డి ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నావు 19 నెలలు అయింది ఎంపీ కావని మాట్లాడుతున్నాడు నీ వయసుకి తగ్గ మాటలేనాయి సరే నీ భాషకే వద్దాం పవన్ నాయుడు నువ్వు మీ ఇద్దరు కలిసి చంద్రబాబు చౌదరి కలిసి జగన్ రెడ్డి అంటున్నారు కదా మీ భాష ప్రకారమే చంద్రబాబు చౌదరి గారు అసలు జగన్ రెడ్డి గారు పేకటం మొదలెట్టంగానే తీగ కదలంగానే గుంట నక్కలాగా కోట్లు కోట్లు నువ్వు దోచిన సొమ్ముని కొమ్మరించి పెద్ద పెద్ద నల్ల కోట్ల వెనకాల దాక్కున్నది ఎవరు స్టేలు తెచ్చుకున్నది ఎవరు స్టేలు కోసం నానాగడ్డి కరుస్తున్నది ఎవరు చంద్రబాబు చౌదరి గారు కాదా నువ్వు ఏ బొక్కలో దాక్కున్నా స్టేలు ఎత్తే రోజు త్వరలోనే వస్తుంది నీ ముసలయ్యని కూడా పీకి కట్ల కట్టి నీ చేతిలో పెట్టే రోజు వస్తుంది తొందరలోనే ఉంది కంగారు ఎందుకు
చంద్రబాబు చౌదరి గారు ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రోకడైల్స్ ఫెస్టివల్ చంద్రబాబు చౌదరి గారు ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రోకడైల్స్ ఫెస్టివల్ నిజం చెప్పే రాజకీయాలు ఈ రాష్ట్రానికి అవసరం లేదా అన్నాడు నూటికి 100 పాళ్ళు అవసరం అందుకే నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు ఆడేటువంటి చంద్రబాబు చౌదరి గారిని ఇంటికి పంపించి చెప్పిందే చేసేవాడిగా నాటి రాజశేఖర్ రెడ్డి కొడుగ్గా ప్రజా జీవితంలో ఉన్నటువంటి జగన్ మోహన్ రెడ్డి గారిని సీఎం గా ఎంచుకొని 175 స్థానాలకు 151 స్థానాల్లో ఎమ్మెల్యేలను గెలిపించి ఘనమైనటువంటి గెలిపించి సత్యాన్ని నిజాలు చెప్పే వారిని నిలబెట్టాలనే ఇవాళ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు ఈ పోరాటం నా కోసం కాదంటాడు ఖచ్చితంగా ఇది చంద్రబాబు గారి కోసం కాదు ఈ పోరాటం ఆయన చెప్తున్నారు ఈ పోరాటం నా కోసం కాదని చంద్రబాబు చౌదరి గారు ఖచ్చితంగా చంద్రబాబు చౌదరి గారు ఈ పోరాటం మీ కోసం కాదు నీ కొడుకు లోకేష్ చౌదరి కోసం అనేది మా అందరికి తెలుసయ్యా చౌదరి చౌదరి గారు 22 ఏళ్ళు అధికారంలో ఉన్నా ఉన్నారు ఇవాళ మీరు ఒక 2 గంటల ఒకదంపుడు ఉపన్యాసంలో 22 ఏళ్ళు అంటే నువ్వు అబద్ధాల పుట్ట అంటావు ఇదే 22 ఏళ్ళు అధికారంలో నువ్వు లేవనేది 13 సంవత్సరాలు చిల్లర మాత్రమే ఉన్నావనేది ఇవాళ అందరికీ తెలిసిన విషయం నీ మనసుకు కూడా తెలిసిన విషయం 22 ఏళ్ళు అధికారంలో నువ్వు ఎన్నేళ్ళు ఉన్నా అది 13 ఏళ్ళైనా ఎన్నేళ్ళు అధికారంలో అనుభవించామని కాదు చంద్రబాబు చౌదరి గారు ఎంత గొప్పగా ప్రజలకి ఈ రాష్ట్ర ప్రజలకి ఈ రాష్ట్రానికి పేదవాడికి ఆదుకుంటామో వాళ్ళకి చదువు వైద్యం అందించామనేది ముఖ్యంగానే అది గొప్పతనం కానీ ఎన్నాళ్ళు ఊళ్ళో రావి చెట్టుకి వస్తుంది ఊళ్ళో పొలంలో ఉన్న తాడి చెట్టుకి వయసు వస్తుంది మనము మనకి వయసు వస్తుంది ఎన్నాళ్ళు పరిపాలించామనేది ముఖ్యం కాదు ఎంత నికార్సుగా పనిచేశాం ఎంత నిజాయితీగా పనిచేశామనేది ప్రజలకు అవసరం అనేది కూడా మీరు ఇంకా గుర్తించకపోవడం అనేది మీ దౌర్భాగ్యం అది అలాగే రెఫరెండం కావాలంటే మూడు రాజధానుల గురించి రెఫరెండం పెట్టు నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం ఇంటికి వెళ్ళి రాజకీయాలు మానేసి ఇంటికి వెళ్ళిపోతా అన్నాడు ఇప్పుడు మన వయసు ఎంతండి అసలు చౌదరి గారు 70 చిల్లర వచ్చినాయి రెఫరెండం అంటే 2024కి వచ్చేప్పటికి 75 ఎంత వస్తాయి 77 కొడాలి నాన్నగారు చెప్తున్నారు 77 ఏళ్ళు అంట 77 ఏళ్ళ తర్వాత అసలు ఏంటి ఇంకా నువ్వు మానితే ఏంటి మానకపోతే ఏంటి ఏం చేద్దామని అసలు ఈ వయసులో కూడా ఇంకేం ఇంకా కోరికలు ఏంటి నీకు కాబట్టి ఇక్కడితో చాలించు నీ సంధి ప్రేలాపనలు నీ దిగజారుడు భాష ఇవన్నీ కట్టిపెట్టి ఇప్పటికైనా మంచి చేస్తున్నటువంటి ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి వర్గాలకి రైతాంగానికి అండగా నిలుస్తున్న ఈ ప్రభుత్వాన్ని భుజం తట్టి ప్రోత్సహిస్తే 10 కాలాలు నీ గురించి మంచిగా చెప్పుకుంటారు ఈ రాష్ట్ర ప్రజలని చెప్పని హితవు చెప్తూ సెలవు తీసుకుంటాను.